పాదుకొని పోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది పవిత్రులాలైన కన్యకల నీ ఎదుట నేను నిలిచెదను పవిత్రులాలైన కన్యకల నీ ఎదుట నేను నిలిచెదను నీ కోగిలిలో నేను విశ్రమింతును నీ కోగిలిలో నేను విశ్రమింతును గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమయ్యున్నది వలే రూపించుచున్నది నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమయ్యున్నది వలే రూపించుచున్నది కలంకములేని వధువునే నిరీక్షణతో నిన్ను చేరదను కలంకములేని వధువునే నిరీక్షణతో నిన్ను చేరదను యుగ యుగాలు నీతో ఏలుదను యుగ యుగాలు నీతో ఏలుదను గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవసుల స్వాస్యం అనుగ్రహించినది నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవసుల స్వాస్యం అనుగ్రహించినది అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సీయోనులో నీతో నేనందును సీయోనులో నీతో నేనందును దేవుని పరిశుద్ధ గల నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ శ్రోతలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఇప్పటివరకు ఎంతో క్షేమంగా కాపాడుచున్నాడు. ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో మరి దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానం చేసుకోవాల్సినది. ఎందుకంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు చెప్పిన విధంగా ఆయన రాకడ సూచనలు కనపడుతూ ఉన్నాయి. అలాగే నేనే ప్రకటన గ్రంథం అనేటువంటిది మరి పరిశుద్ధ గ్రంథములో ఆఖరి పుస్తకము. ఈ ప్రకటన గ్రంథానికి నేను రావటానికి కనీసం 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాల తర్వాత ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేయటం అనేది అది జరుగుతుంది. అలాగనే నేను గతంలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి, ఒక్కొక్క సంఘాల గురించి నేను బోధించుకుంటూ వస్తున్నాను. మొదటగా ఎఫెసి సంఘము, రెండవది స్మరణ సంఘము, మూడవది పెర్గమ సంఘము, ఈ రోజున తుయితర అనేటువంటి సంఘాల గురించి మీకు నేను వివరించాలని చెప్పేసి ఆశపడుతున్నాను. ఒక్కొక్క సంఘాన్ని గురించి మాట్లాడాలంటే 2 అవర్స్ పడుతుంది, కనీసం 1 అవర్ అన్న పడుతుంది. కానీ మనకు ఇచ్చింది 1/2 గంట టైమే కాబట్టి మరి 1/2 గంట టైంలో నేను షార్ట్కట్లో నేను ఈ యొక్క సందేశాన్ని ఆనాడు దేవుడు తన భక్తుడైనటువంటి యోహాను ద్వారా మన కొరకు ఈ వ్రాయించినటువంటి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజున తుయితర అనేటువంటి సంఘాన్ని గురించి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మరి 29వ వచనం వరకు కూడా ఉన్నది. తుయితరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువైనవనియు నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా,
తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజ్వేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తిరుటకును అది తన దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ తుయితర అనేటువంటి పట్టణాన్ని గురించి భౌతిక చరిత్ర చూద్దాం. ముందుగా ఈ యొక్క భౌతిక చరిత్ర ఎలాగునుందంటే, మరి ఈ తుయితర అనేటువంటి పట్టణం చాలా పెద్ద పట్టణము. ఈ పట్టణాన్ని గతంలో పెలోషియా అలాగనే మరి ఇషప్ప అను పేరులతో పిలువబడినారు. లోగడ క్రీస్తుకు పూర్వం 280వ సంవత్సరంలో అంత్యోకయ రాజులలో నొకడు దీనిని కట్టించి దీని పేరు తుయితర అనేటువంటి పేరు అతను పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇది గొప్ప పారిశ్రామిక పట్టణం. ఇది బిజినెస్ వ్యాపారానికి ఇది నిలయంగా ఉన్నది. ప్రజలు ఇక్కడ చేసేటువంటి వృత్తులు ఏమిటంటే చేతి పనులు, రంగులు అద్దుట, మరి దోమ్ర వర్తక వస్త్రములు నేయుట ముఖ్య వృత్తి అయి ఉన్నది. మరి ఈ తుయితర అనేటువంటి పట్టణంలో, ఇది మహా పెద్ద పట్టణము, ఇది వ్యాపారానికి పెద్ద పట్టణము. ఈ పట్టణములో లూదియా ద్వారా ఈ పట్టణంలో సంఘం కట్టబడింది. లూదియా అనేటువంటి సహోదరి, ఆమె రక్షించబడినటువంటి విధానం మనకు తెలుసు. దైవజనుడైనటువంటి పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆమె తుయితర పట్టణస్త్రాలు ఉదారంగు పొడిని అమ్ముకుంటూ ఆమె తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడ వాక్యం వినపడి ఆ వాక్యాన్ని విని ఆమె లూదియా హృదయం తెరిచి, మరి నేను విశ్వాసం గలదానినని మీరు నమ్మినట్లయితే మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్పేసి ఆమె దైవజనుల్ని ఆహ్వానించింది. ఆ కుటుంబం అంతా కూడా అక్కడ రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి లూదియా ద్వారా అక్కడ సంఘం కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంఘ విషయంలో దేవుడు కరాఖండితంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుడును కుమారుడు చెప్పు సంగతులేమనగా ఆయన గద్దిస్తున్నాడు. దేవుని ప్రజలారా, 24వ కీర్తనలో చూసినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగనే కొన్ని కొన్ని రిఫరెన్స్లు ఆయన ఎవరు అనేటువంటిది ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సంఘం యొక్క విధానం ఏంటి అని అంటే, లూదియా ద్వారా సంఘం కట్టబడింది. అన్ని విషయాల్లో ప్రేమ, నమ్మకము, సమాధానము, సహనము, పరిచర్య అన్నీ కలిగి ఉన్నది. కానీ ఆ సంఘంలో ఒక నేరము లేదంటే ఒక తప్పు ఒకటి దేవుడు నేను మోపవలసి ఉన్నది అని అంటున్నాడు. అదేమిటనంటే అక్కడ యజ్బేలును ఉంచుతున్నారు వీళ్ళు. యజ్బేలు ఆమె కాకుండా ఆమె కొంతమంది సేవకులను ఏర్పాటు చేసుకుని వారికి ఏమని బోధిస్తుందంటే, విగ్రహములకు అర్పించినటువంటివి తినొచ్చు, అలాగనే మరి పూజలు చేసినటువంటి తినొచ్చు, ఏం కాదు అనేటువంటి ఆ బోధ చేస్తూ ఆమె సహచరులను సేవకులను ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఆ యొక్క బోధని ప్రజలకు అందించేటట్లుగా చేస్తుంది. ఒకవేళ మనుషులు మాయ చేయొచ్చేమో కానీ మోసం చేయొచ్చే కానీ దేవుడు ఊరుకోడు కదా. ఆనాడే కాదు, ఈనాడు కూడా అంతే. దేవుని ప్రజలను గమనించండి, ప్రజలు ఖండించే చోటకు వాక్యానికి వెళ్ళటం లేదు, గద్దించే చోటకు దేవుడిని వాక్యానికి వెళ్ళటం లేదు. ఎక్కడైతే చక్కగా నీట్గా క్లాసుగా ఉంటాయో, దేవుని ప్రజలారా, తెర మీద సందేశానికి కానివ్వండి, డిజిటల్ వచ్చినాయి ఇప్పుడు అంతా కూడా, డిజిటల్ మీద సందేశాలు వినిపిస్తున్నారు, అక్కడికి పరిగెత్తున్నారు జనం అనేక మంది. దేవుని ప్రజలారా, అక్కడ మరి తెర మీదే ఆయన వాక్యం చెప్తాడు, అది విని ఇంటికి వస్తున్నారు. అక్కడ వాక్యాలు కూడా ఖండించడం కానీ లేదంటే గద్దించడం కానీ తప్పుదిద్దడం కానీ అక్కడేం కనిపించవు. దేవుని ప్రజలారా, నేను గతంలో ఉయ్యూరులో పనిచేసినప్పుడు కూడా మరి ఒక సంఘం విపరీతంగా పెరిగిపోతుంది. ఏమిటి అనేటువంటి విషయం ఆలోచన చేస్తే అక్కడ ఏమాత్రం గద్దించడం అనేటువంటిది లేదు. మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టం మీ ఇష్టం, కానీ సండే మాత్రం చర్చికి రండి. ఆ అన్ని చర్చిల కంటే ఆ చర్చి ఫుల్ అయిపోయిందనమాట. ఈనాడు విగ్రహములను కానీ లేదంటే అవిధేయతలు కానీ ఇలాంటివి ఖండిస్తే చర్చి మానేసి వేరే చర్చి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, ఆ రోజుల్లో మరి జరగక ఊళ్ళోకి వెళ్ళి పనిచేసుకుని ఊళ్ళో పెట్టిని తినేవాళ్ళు. ఇప్పుడు అదేం కాదు, దేవుడు ఆశీర్వదించారు ప్రజల్ని. దేవుని యొక్క వాక్యం నెరవేరింది. ఏమిటి అని అంటే, ఒకప్పుడు మన దరిద్రులుగా ఉండేటువంటి మనకి ఆయన చూసి మన దరిద్రత పోవాలని,
ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన జన్మించారు. మరి ఆయన నిజంగా నమ్ముకుని ప్రార్థన చేసినటువంటి వారికి దరిద్రత అనేటువంటిది ఉండదు. ఈ బానిసత్వము, ఈ కవతాలు చేయటం, చాకరీ చేయటం, ఇళ్లలో పని చేయటం అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెట్టి తినాల్సి వస్తూ ఉన్నది. మరి ఈ విషయాన్ని సంఘాల్లో ఖండిస్తే చాలా మంచిది. దేవునికి విరోధమైనటువంటివి ప్రజలకు తెలీదు, ప్రజలకు దైవ సేవకులు కరాఖండితంగా బోధించాలి. అలా బోధిస్తే వారు చర్చి మానేసి వేరే చర్చికి వెళ్ళిపోవటం అనేటువంటిది అది జరుగుతూ ఉన్నది. దేవుని ప్రజలారా, ఈ సంఘములో ప్రేమ ఉంది, సహవాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, తప్పు ఒకటి నీ మీద నేను మోపవాలి. అదేమిటంటే, నీవు మరలా వీటిని అన్నిటినీ తెలుసుకుని మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలారా, ఈ ప్రజలతో మాట్లాడటమే కాకుండా అక్కడ పునాదేసినటువంటి యజ్బేలును కూడా ప్రభు శిక్షించినట్టుగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మంచం పట్టిస్తాను, నేను నిన్ను చంపుతాను, నీ యొక్క సేవకులందరూ కూడా నేను శిక్ష విధిస్తాను అని వారిని కూడా ఖండిస్తున్నాడు. నేను అవకాశం ఇచ్చాను యజ్బేలుకి, యజ్బేలు ఏమాత్రం మారు మనసు అనేటువంటిది పొందేటట్టు కనపడలేదు. మారు మనసు పొందకపోతే నేను నిన్ను మంచం పట్టిస్తాను, చివరిగా చంపుతాను కూడా అంటున్నాడు ఆయన. దేవుని ప్రజలారా, సంఘములో ఉన్నటువంటి అవిధేయతలు మొట్టమొదటగా సరైనటువంటి దైవజనుడు ఖండించాలి. ఒకవేళ మనం ఖండించకపోతే ఆ అవిధేయతలు పునాది దేవుడు పట్టుకుంటాడు, ఆ పునాదుల్ని దేవుడు పడేయగలడు. కానీ మనం దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. అపొస్తలైన పౌలు గలతీ పత్రిక 1:10 ఏమంటాడంటే, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, క్రీస్తుని సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఒకవేళ మనుషులను సంతోష పెట్టగోరుచున్న వాడనైతే క్రీస్తుకు దాసుడను కాను. నేను ఒకవేళ క్రీస్తుని సంతోష పెట్టగోరుచున్న వాడనైతే మనుషులు నా దగ్గర నిలవరు, వేరే చోటకి వెళ్ళిపోతారు. వాస్తవంగా చూడాలంటే దైవజనుడు ప్రజలకి దేవునికి మధ్యవర్తులు. మరి నిజ సరైనటువంటి దైవజనుడు, దేవుని పిలుపునటువంటి దైవజనుడు, దేవుని మాటని దేవుడు పనిచేయాలి తప్ప ప్రజలు పోషించలేమనేటువంటి భయం అనేటువంటిది రాకూడదు. దేవుని ప్రజలారా, నిజంగా దేవుని యొక్క పిలుపు ఉంటే, దేవుడికి నీ మీద ఒక ఉద్దేశం అనేది ఉంటే, నీ పరిచర్యను దేవుడు సఫలీకృతం చేస్తాడు. చూడండి, ఇక్కడ మన జమేగలోపల్లిలో నవమణము గారని ఒక సహోదరు ఉంది. ఆమెకు అక్షరం ఒక్క చదువు లేదు. ఇక్కడ ఆమె హిస్టరీ కూడా బాగుండేది కాదు. ఆమె రక్షించబడింది, మారు మనసు పొందింది, తన భర్తను మార్చుకుంది, తన బిడ్డలందరూ మార్చుకుంది. ఆమె తెలంగాణలో వరంగల్ డిస్టిక్ వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి సేవ చేస్తుంది. ఎందుకనంటే ఆమె పట్ల దేవుని కృప ఉంది కాబట్టి, దేవుని యొక్క కృప ఉంది. మరొక విషయం కూడా నేను చెప్తాను. ఒక సహోదరుడు దేవుడు నన్ను పలానా చోటకి సేవకెళ్ళమంటున్నాడు అని చెప్పేసి అతను బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అన్ని అపశృతులే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సరిగ్గా లేదని చెప్పేసి మరలా తిరిగి వచ్చేసాడు వెనక్కి తిరిగి. ఎందుకనంటే దేవుని యొక్క చిత్తం కావాలి. దేవుని సేవ చేయాలంటే దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది కావాలి. అపొస్తలైన పౌలు అంటాడు, మరి నిజంగా నేను హింసింపబడుతూ నిందల పడుతూ నేను బ్రతిమాలుతున్నాను విశ్వాసులను, మరి నేను వాళ్ళతో నిందల పడుతూ వాళ్ళని దీవిస్తున్నాను అని అంటున్నాడు. అది దేవుని యొక్క సేవకుని పని. అది దేవుని సేవకుడు పని. సేవకుడు చేస్తే సేవకుడు పని దేవుడు చూస్తాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. దేవుని ప్రజలారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దినాల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో నిజంగా మరి మనం మెడుకుండి ప్రార్థన చేసుకోవాల్సినటువంటి వారు అయి ఉన్నాం. ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 4:4 ఆయన రాకడ సూచనల గురించి ఆయన చెప్పాడు. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, యుద్ధములు, భూకంపములు, కరువులు, కాటములు, అనేక మంది అబద్ధపు క్రీస్తులు వస్తారు అని చెప్పాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనం ఇంకా అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసినటువంటి వారమైన దేవుని యందు భయభక్తులు మనకి కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే
జ్ఞానమునకు మూలం. మనం అట్టి జ్ఞానం సంపాదించుకోగలిగితే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు తప్పించుకోగలుగుతాం, ఉగ్రతను తప్పించుకోగలుగుతాం, దేవుని యొక్క రాకడలో మనమే ఉండగలుగుతాం. దేవుని ప్రజల శ్రమలను మనం తట్టుకోవాలి, శ్రమలను ఎదుర్కించాలి. ఎక్కడ బాగుందనుకుంటే అక్కడికి వెళ్ళటం కాదు, ఎక్కడ అట్రాక్షన్ చేస్తే అక్కడికి వెళ్ళటం కాదు. మరి నిజంగా నా 42 ఇయర్స్ సర్వీస్లో ఇవన్నీ లేవు. యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఇంతకుముందు చర్చిస్లో ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, మరి సాయంత్రం 8-9 గంటల ప్రార్థన ప్రారంభిస్తే ఉపవాస ప్రార్థనలు 1 గంట అయ్యే 2 అయ్యేది. ఇంకా ఇంటికే వెళ్తాం, ఎక్కడే ఉండి తెల్లవారుజామున ప్రార్థన చేసి వెళ్ళిపోతాను ఉండిపోయేవాడు. ఆ రోజులకి ఈ రోజులకి ప్రార్థన సమయం అనేది చాలా తేడా వచ్చింది. ప్రార్థన ప్రారంభిస్తే టైం చూసుకోవటం, టైం అయిపోయింది అనుకోవటం, నేను చూసుకోవటం ఎలా చూసుకుంటున్నారు ఈనాడు జనాలు? దేవుని ప్రజలారా, వాస్తవంగా చూసినట్లయితే ప్రజల యొక్క నాడు చూస్తే దైవభక్తి విషయాల్లో అనేక మందికి బలవంతంగా బాప్తీసాలు ఇస్తున్నారు, కానీ బాప్తీసాలు తీసుకున్నటువంటి వాళ్ళు మారు మనసు పొందినట్టు కదా, మారు మనసు తగిన ఫలాలు ఏం కనిపించటం లేదు. ప్రార్థన దేవుని ప్రజలారా, ప్రార్థనకి వెళ్తున్నారు వస్తున్నారు, కానీ పరిస్థితులు ఎలాగో ఉంటాయంటే దైవ భయం అనేటువంటిది చాలా తగ్గిపోయింది, ప్రార్థన జీవితాలు తగ్గిపోయినాయి, దేవుని యొక్క భయము ప్రజల్లో లేదు. దేవుని ప్రజలారా, ప్రజలు దేనికి భయపడటం లేదు. నిజంగా ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నట్లుగా సూచనలు మనకు తెలుస్తున్నాయి. చూడండి దేవుని ప్రజలారా, ఇజ్రాయెల్ దేశము, గాజా దేశము ఎంత భయంకరమైనటువంటి యుద్ధంలో ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు అల్లాడిపోతున్నారు, ఆహారం లేక, మంచినీళ్ళు లేక. దేవుని ప్రజలారా, అటువైపు దేశానికి కొంతమంది, ఇటువైపు దేశానికి కొంతమంది కాసుకుని యుద్ధాన్ని ఇంకా పెంచాలని చూస్తున్నారు, కానీ ఆర్పాలని చూడటం లేదు. ఇంకా మణిపూరు అలాగనే జరుగుతున్నటువంటి విధ్వంసకాండలు, దేవుని ప్రజలారా, ఎక్కడో ప్రపంచం కాకుండా మన దేశంలోనే సమాధానం అనేది నెమ్మది అనేటువంటిది లేకుండా పోయింది. ఈనాడు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. ఈ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎవరు పరిధిలో వండి ప్రార్థన చేస్తే మంచిది, ఎవరు అధికారి రావాలి, ఎవరు పరిపాలన చేయాలనేది అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క నిర్ణయమై ఉంటుంది. కానీ ఎలాంటి అలసడలు లేకుండా, ఎలాంటి ప్రమాదాలు నష్టాలు జరగకుండా దేవుని ప్రజలారా, క్రైస్తవులమైనటువంటి మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమైన మన దేశానికి మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఒకప్పుడు మొరార్జీ దేశే మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ టైంలో క్రైస్తవుల మీద ఒక అణగదొక్కాలి అనే జీవో తీసుకురావాలనుకుంటే ఆ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడు. వాడు ఏమన్నాడంటే, ఆయన గారు సారీ అని ఏమన్నాడంటే, క్రైస్తవులు పడుకున్న సింహం లాంటి వాళ్ళు, వాళ్ళ జోలికి మనం పోకూడదు అని అన్నాడు. కాబట్టి మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఆనాడు ప్రభుని యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారిని అభిషేకించి దేశం మీదకి, ప్రపంచం మీదకి వదిలాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, వాళ్ళు వినినా వినకపోయినా మీ పాద ధూళి అక్కడ దులిపేసినామని చెప్తే ప్రజలందరూ అన్నారు, యేసు ప్రభు శిష్యులను, ఒరే వీరు విద్యలేని పామరులు రా అన్నారు, విద్యలేని పామరులు అన్నారు. అలాగనే దేవుడు వారిని నిలబెట్టుకుని ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు కలిగిస్తుంటే మళ్ళీ ఏమన్నారంటే, ప్రజలు భూమిని తలకిందులు చేసేవాళ్ళు వస్తున్నారు అన్నారు. దేవుని ప్రజలారా, మన ప్రార్థనే ప్రపంచాన్ని మార్చగలదు, మన ప్రార్థనే మన దేశానికి నెమ్మదివ్వగలదు, మన ప్రార్థనే మనకు అధికారం ఎవరో వారిని దేవుడు మనకివ్వగలడు. మనం అనవసరంగా తొందరపడి కాపరపడి మన ఇష్టవచనాలు చేస్తే అది కరెక్ట్ అనేటువంటి విషయం కాదు. కాబట్టి ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఎఫెసి పత్రిక 5:15 దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని ప్రభు సెలవిస్తున్నాడు.
మనం ఇంకా అజ్ఞానుల వలె ఉండకుండా ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు మెలుక్కుండి ప్రార్థన చేసుకొనడి, మీరు మెలుక్కుండి ప్రార్థన చేసుకోమని ప్రభు చలవిస్తున్నాడు. దేవుని యొక్క రాకడ సూచనలు కనపడుతున్నాయి దేవుని ప్రజలారా. లూది అనేటువంటి సహోదరి ద్వారా సంఘం కట్టబడిందంటే ఆ సంఘంలో ఉన్నటువంటి అవిధేయతను గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలారా, అగ్ని జ్వాలల వంటి కనులను అపరంజి పోలినటువంటి పాదములు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నేను దేవుడను, నేను మీరు అనుకున్న రీతిగా దేవుడు ప్రేమమయుడు దయామయుడు కరుణామయుడు మీరు అనుకుంటూ ఉంటారేమో, అలా కాదు, నేనేంటి అనేది ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సంఘములో ఉన్నటువంటి అవిధేయతలు ఏంటంటే, లూదియ ద్వారా సంఘం కట్టబడింది కానీ అక్కడ బలమైనటువంటి సాతాను క్రియలు కనపడుతున్నాయి. భక్తి లేనటువంటి విషయం, భక్తిలో సారము లేనటువంటి విషయాలు, దైవభక్తిని జారగొట్టేస్తున్నారు. ఎవరు ఏది పెట్టినా తినటం, విగ్రహములకు అర్పించినటువంటి తినకూడదని వాక్యం చెప్తుంది. దేవుని ప్రజలారా, దుష్టులు ఆలోచన చెప్పిన నడవద్దని, పాపుల మార్గము నడవద్దని, అపహాసుకులు కూర్చుని చోటను కూర్చుండొద్దని దేవుని యొక్క వాక్యం చెబుతుంటే ప్రజలు దేవాలయము నుంచి బయటకు రాగానే వెళ్ళిపోయి ఆ అరుగుల మీద, పంచాయతీ బల్లల మీద, హోటల్స్ బల్లల మీద కూర్చుని కలిసిపోతున్నారు. ప్రభు ఏం చెప్పాడు, మీరు ఈ లోకమునకు వేరే రక్షణ పొందమని ప్రభు చెప్పాడు. నేను ఈ లోకమునకు వేరే, నేను పశ్చాత్తపడి బాప్తీసం తీసుకుని రక్షణ పొందుతానని వచ్చావు. నువ్వు బాప్తీసం తీసుకున్నావు, బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు ఇంకా లోకానికి వేరవాలి తప్ప లోకంతో కలిసి నువ్వు ఉండకూడదు. అపహాసుకులు కూర్చున్న చోటన కూర్చుండకూడదు. దేవుని ప్రజలారా, రోమపత్రిక 12:3 అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని యొక్క చిత్తమేదో దాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరం కూడా పొందుడి. మనం పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకున్నాము, సంస్కారం తీసుకుంటున్నాము, సంస్కారం తీసుకుంటున్నాం కాబట్టి ఇక మనకేం పర్వాలేదు అంటున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి, మీరు లోకమునకు వేరై రక్షణ పొందమన్నాడు. లోకానికి వేరైనటువంటి మనము ఏం చేయాలంటే, ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉన్న ఈ లోక మర్యాదలు ఏమిటి అంటే, ఒక్కొక్కడు వచ్చేసి పాస్టర్ గారండి గుమ్మం ఎత్తున్నాం ప్రార్థన చేయండి అంటారు, వాళ్ళ టైం తీసుకుని వస్తారు. ఒక్కొక్కడు మ్యారేజ్ పెట్టేసి ఈ టైంకి మ్యారేజ్ చేయాలండి అంటారు, మరొకడు వస్తారు. ఈ విధంగా ఈ లోక మర్యాదలు పట్టుకుంటున్నారు, ఇటు వచ్చి ప్రార్థన పాస్టర్ గారిని పట్టుకుంటున్నారు, మాకు అది కావాలి ఇది కావాలి. ప్రభు చెప్పేది ఏంటంటే, ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నిలువెత్తని స్థితి నాకు అసహ్యము. నిజంగా ఈ మాటలు మనం వింటుంటే మనకేమనిపిస్తుంది దేవుని ప్రజలారా, ఆయన ఎక్కడ చూస్తున్నాడు, ఎప్పుడో మనం దగ్గరికి వచ్చినప్పుడు మనం మారు మనసు పొందుదాములే అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. అక్కడ 10 కన్యకుల విషయం కూడా జరిగింది అదే కదా, బోధకుడు బోధిస్తున్నాడు 10 కన్యకులు, ఆయనకి తెలుసు సిద్ధపడుతున్నారు ఎవరో, సిద్ధపడనటువంటి వారు ఎవరో, నిద్రపోతున్నారు ఎవరో, మెలుకుగుండి వాక్యం వింటున్న వారు ఎవరో, ఎవరు ఆత్మీయంగా జీవిస్తున్నారు, ఎవరు శారీరకంగా జీవిస్తున్నారో ఆయనకి తెలుసు. కానీ ఆయన చెప్పడానికి అవకాశం లేదు. పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆ పెళ్లి కుమారుడు వచ్చాడు, దిబిటిల్లో నూనె పోసుకున్న వారు, సిద్ధపడినటువంటి వారు దిబిటిల్లో ఎదుగుచుకుని వాళ్ళు పెళ్లి కుమారుడిని ఎదుర్కొన్నారు. 5 మాత్రమే లేదు, 5 దిగడిపోయారు. దిగడిపోతే వాళ్ళు వచ్చేసి తలుపు కడుతున్నారు, అయ్యా ఈ చర్చి కట్టడానికి మేమే కారకులం, ఈ చర్చికి మేము చాలా డొనేషన్ ఇచ్చామండి, మీటింగ్స్ పెడితే పాస్టర్ గారికి మేము ఆదుకుంటాం, చాలా మేము ఇస్తామండి, మేము మా తాతయ్య గారు సంఘ పెద్ద, మా నాన్నగారు సంఘ పెద్ద, ఇప్పుడు నేను సంఘ పెద్దకు వచ్చాను. ఇవన్నీ పనికిరావు. ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలీదు. అక్రమం చేయబడలరా, గెట్ అవుట్. ఆయనకు కావాల్సింది ఏంటంటే మారు మనసు. మోక్షానికి మార్గం మారు మనసే. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నా, మారు మనసు లేకుండా సంస్కారం తీసుకున్నా, యేసు ప్రభు కంటే ముందు వచ్చినటువంటి యోహాను ఖండించాడు. ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పినటువంటి వాడెవడం. దేవుని ప్రజలారా, ఇక్కడ ప్రభు తుయితర సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటంటే, మరి ఆ ఎలిజబెల్ విషయం నేను చూస్తాను, వారి దాసుల విషయం కూడా నేను చూస్తాను, కానీ నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టొద్దు. విశ్వాసంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పట్టిన విశ్వాసాన్ని, నువ్వు పట్టిన నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు. ఆఖరి వరకు కూడా నువ్వు ఉన్నట్లయితే నేను వారికి బహుమతులు ఇస్తానంటున్నాడు దేవుడు.
దేవుని బిడ్డలారా, ఆయన ఏమని బహుమతులు ఇస్తాను అంటున్నారంటే, మరియు అతనికి వేకువచకను ఇచ్చేదను, సంగముల ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. దేవుడు ఎలాంటి ఆధిక్యతలు, ఎలాంటి యోగ్యతలు మనకి ఇస్తుంటే, అటు లోకము ఇటు దేవుడని వదిలిపెట్టేసి దేవునిలో మనం ఉన్నట్లయితే, ప్రార్థన జీవితం కలిగినట్లయితే, ప్రార్థనకి ప్రపంచం తలకిందులయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభు చెప్పారు శిష్యులకు, మీకు ఆవగింజల అరభాగం అంత విశ్వాసం ఉంటే ఈ కొండలు సముద్రంలో పడమంటే పడిపోతుంది అని ప్రభు చెప్పాడు. అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. చివరిగా ప్రభు చెప్పేది ఏంటంటే, ఆ యజ్బేలు అబద్ధ బోధనల గురించి నేను చూస్తాను, కానీ నీవు పట్టినటువంటి విశ్వాసాన్ని, సహనమును, పరిచర్యను, నీ యొక్క క్రియలు నువ్వు గట్టిగా పట్టుకుని నేను వచ్చే వరకు అంటున్నాడు ప్రభు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా, తొట్టిపోకుండా మీరు వాటిని పట్టుకుని ఉన్నట్లయితే నేను వచ్చి ఇనపదండం మీకు ఇస్తాను, వేకువచక మీకు ఇస్తాను. ఇది నేను చెప్పుచున్న మాట, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. చెవిగలవాడు వినుడుగాక. మనకందరూ చెవులు ఉన్నట్టే ఉంటాయి, కానీ దేవుని ప్రజలారా, దేవుని యొక్క మాటలు వినగలిగినటువంటి చెవులు కావాలి. ఉదయాన లేచి నిజంగా ఎన్నో వార్తలు, ఎన్నో విషయాలు వింటాం. దేవుని యొక్క వాక్యం మనం వినాలి. ఆయన అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడు ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోకి దాటినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైతుల దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్నాం మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేయాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. టీవీ దగ్గర ఉన్నటువంటి వారు, వాక్యం వింటున్న వారు తలలు వచ్చి కనులు పూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వలోకమునకు సృష్టికర్త, పాలకుడా, మీ పరిశుద్ధ కరణనామమునకు స్తుతులు నాయ. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నటువంటి దేవుడు నాయ. ఆది కాలము నుంచి నాయన ఇదిగో ప్రకటన గ్రంథం వరకు మీ లేఖనాలు ఘోషిస్తున్నాయి ప్రభా. ఇప్పుడు ప్రకటన గ్రంథం విషయాలు చూసినప్పుడు మీ రాకడ సూచనలకు నాయన ఇప్పుడు మేము చూస్తున్నాం. మీ రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మేము ఇంకా అజ్ఞానులు లేక జ్ఞానం కలిగి, నీ అందు భయభక్తులు కలిగి, నీ రాకడికి సిద్ధపడే భాగ్యం మాకు అందరికి దయచేయండి ప్రభా. ఇదిగో ఎంతమంది ప్రార్థన అవసరతలు కోరుచున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో బిడ్డలు లేనటువంటి వారికి బిడ్డలను దయచేయండి నాయన. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి. నెమ్మది లేనటువంటి వారికి నెమ్మది దయచేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళు నొప్పులు, అనేక బాధలు పడుతున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నువ్వు స్వస్థపరిచే దేవుడు, నువ్వు బాగు చేసే దేవుడు. నా యందు నమ్మకం ఉంచినటువంటి వారు నాకంటే గొప్ప క్రియలు చేస్తారని మీరు చెప్పారు. ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ప్రజలు అనేక మంది కోసం వారందరిని కూడా మీరు ఆశీర్వదించండి, కాపాడండి, స్వస్థపరచండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. మా అడ్రస్ పామర్ మండలం, కృష్ణా జిల్లా, జమేగల్వేపల్లి, సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, రెవరెండ్ కె యేసుదాస్ గారు. మా ఫోన్ నంబర్ 8341772604.